త్రీ అవర్స్ 50 మినిట్స్ ఉంది కానీ ఎక్కడ బోర్ కొట్టదు, అసలు డ్రాగ్ అనే అనిపించదు. మామూలుగా రివ్యూస్ చూసినప్పుడు అయితే డ్రాగ్ ఉందా అని చెప్తున్నారు కానీ ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా అంత లెంత్ అయితే ఖచ్చితంగా ఉండాల్సింది. విద్దల్ పీస్ అండ్ ఐ పీస్ ఉండే సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. ఇక్కడైతే 5 స్టార్స్ అవుతుంది, అక్కడ నుంచి బాగుంటుంది. కాకపోతే అవతార్ వన్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. ఓకే, కెమెరాన్ మేబీ కొంచెం ముసలోడ్ అయిపోయాడు అని చెప్పేసి మరి ఫస్ట్ హాఫ్ అంతా చాలా అప్సెట్ చేశాడు, సెకండ్ హాఫ్ బాగుంది. 3D ఎఫెక్ట్ బాగుంది. 3D అంటే ఇప్పుడు ఆల్రెడీ టెలిగ్రామ్లో వచ్చేసినది ఇది అంటున్నారు. మనంటే ఆ విజువల్ చూడడం కోసం ఏంటి అంటే ఖచ్చితంగా మూవీకి రావాలి, సెకండ్ హాఫ్ కోసం అయితే రావాలి. ఎయిట్ అంటే అవతార్ వన్ తో కంపేర్ చేస్తే నాకు 3 అవుట్ ఆఫ్ 5. చాలా బాగుంది, బాగుంది అన్న, బాగుంది బ్రో, విజువల్స్ బాగున్నాయి అన్న. విజువల్ నైస్ బ్రో, వెరీ సూపర్ సినిమా, సూపర్ వస్తుంది, సూపర్, వెరీ సూపర్ అన్న. సినిమా చాలా బాగుంది, దయచేసి పరిశీలిలో చూడమాకండి, సినిమా థియేటర్లో వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా, వేరే లోకానికి వెళ్ళినట్టు ఉంది. అండ్ థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది అన్న, సినిమా అయితే చాలా బాగుంది. అంటే అవతార్ 1 అంతా లేదు కానీ మూవీ 2 అయితే చాలా బాగుంది. ఎందుకంటే మన అవతార్ 1 మొత్తం ఫారెస్ట్ విజువల్ ఉండే చూపించారు, అవతార్ 2 వచ్చేటప్పుడు మాత్రం ఒక సముద్రము అంతా ఆ విజువల్ ఉండే చూపించారు. విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ థియేటర్గా ఎక్స్పీరియన్సే ఉండాలి, పరిస్థితిలో వాటిలో చూసే మూవీ కాదు ఇది. అండ్ స్టోరీ పరంగా వస్తే ఒక రివెంజ్ టైప్ ఆఫ్ స్టోరీ అన్నది తీశారు కదా, స్టోరీ వీక్ ఉంది, అంత పెద్ద గొప్ప స్టోరీ అయితే కాదు. కట్ సినిమా అయితే విజువల్స్ కానీ ఫైట్స్ కానీ, సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ ఫైట్స్ ఉంటాయి, అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మనకి. సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ ఉంటుంది, మిగతా అంతా చాలా బాగుంది. కొద్దిగా స్టోరీ ఒకటి వీక్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది. అండ్ అవతార్ 1లో క్యారీ అయిన ఎమోషన్ ఏదైతే ఉందో అందులో పెద్ద క్యారీ అవ్వలేదు. ఎవ్రీథింగ్ అవతార్ 1 కంటే అవతార్ 2 తక్కువనే చెప్పారు, కానీ సినిమా అయితే బాగుంది. కంపేర్ టు అవతార్ 1, అవతార్ 1 బాగుంటుంది. నేను అవతార్ 2 కూడా బాగుంది కానీ థియేటర్లోనే చూడాలి, ఎక్కడా చూడకూడదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ 3D లోనే చూడాలి. ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో 3D లోనే బాగా ఎఫెక్ట్ అనిపిస్తాయి. ఒక ఇంకొక విజువల్ ఉండరు అని చెప్పచ్చు జేమ్స్ కెమెరామన్ దగ్గర నుంచి, ఇంకో హిట్ అయితే కొట్టేసాయన్న జేమ్స్ కెమెరామన్ అయితే అవతార్ 2 అయితే చాలా మొన్నటి వరకు చాలా నెగిటివ్ టాక్ కూడా వచ్చింది అవతార్ 2కి. ఆ నెగిటివ్ టాక్ అయితే ఏం పట్టించుకోకండి, అవతార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. విజువల్ అంటే ఇంకొక విజువల్ అంటే చూసిన ఫీలింగ్ వస్తుంది, ఆ ఫైట్స్ కానీ విజువల్స్ కానీ. అండ్ ఆ జేక్సులీ బిడ్డలు కానీ వాళ్ళు చేసిన ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ వాచ్ మూవీ ఇది అవతార్ 2 అయితే. బాగుందన్న, బ్లాక్ బస్టర్ అన్న మూవీ అయితే ఎక్సలెంట్ ఉందన్న, బట్టలు చింపుకుంటారు పోరగాళ్ళు అయితే. మూవీ అయితే తోపన్న, ఆ చూడాలి. పుష్ప టైలర్ వేస్తాన్న, అది ఒక్కటే వెళ్ళలేదు, అది ఒక్కటే బాగుందన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న, ఇంకా 3 తీస్తే ఇంకా ఎక్సలెంట్ అన్న. ఈ మూవీ గురించి మా 3 గురించి వెయిట్ చేయాలన్న, అంతే అన్న. చూశాను బ్రో, ఎలా ఉంది? ఎలా ఉందంటే అంత అవతార్ 1 లెక్క లేదు, కాకపోతే చూడవచ్చు అందరు కలిసి, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చు సినిమాను మాత్రం. అవతార్ 1తో కంపేర్ చేసుకుంటే అవతార్లో కొంచెం రొమాన్స్ అని ఉంది, వాళ్ళకి ఒక ముద్దు అట్టా చూపించారు, దీంట్లో అది కూడా చూపిలే ఏమి, జస్ట్ విఫిఎక్స్ ఎఫెక్ట్లు పెట్టి చూపించేశారు. నీ 100 కోట్లు పెట్టి సినిమా, ఇన్ని 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే రొమాన్స్ లేదంటావా? అవును బ్రో, ఇప్పుడు యూత్ వచ్చేది కొంచెం రొమాన్స్ చూడటానికే కదా, రొమాన్స్ కూడా లేదు. అంటే గ్రాఫిక్స్ కానీ యాక్షన్ సీన్స్ ఎలా? గ్రాఫిక్స్ బాగుంది బ్రో, ఆ వే ఆఫ్ వాటర్లో ఫైట్ ఉంది కదా సూపర్ ఉంది బ్రో, అసలు ఆ ఫైట్, ఆ ఫైట్కి ఒక్కసారి దానికోసం వెళ్ళచ్చు మూవీకి. విజువల్గా 3D లో ఎలా? 3D లో కళ్ళకి అద్దినట్టు కనిపిస్తుంది బ్రో, దగ్గరకు వచ్చి వెళ్తుంటే అసలుకి మైండ్ పోతుంది అంతే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తర్వాత డైరెక్ట్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత లేదు బ్రో, కానీ కీరవానికి వాళ్ళకి ఇస్తే బాగా ఆడుకుంటారని తమను వాళ్ళు బాగా ఆడతారు బ్రో. వాళ్ళకి ఎలా ఇస్తారు కానీ ఇది వరల్డ్ సినిమా. సో చూడొచ్చా ఫ్యామిలీతో కలిసి? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు బ్రో, ఖచ్చితంగా కూడా అందరు ఒక 1 టైం వాచింగ్. 1 టైం అంటే చాలా మంది లాగ్ ఉంది అంట. లాగ్ ఉంది, కొంచెం బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది, స్లీప్ నిద్ర వస్తుంది నైట్గా. 1 టైం వాచింగ్ నిద్ర.